Namaste, Vanitha Tipski Swagatam. Ippudu prastha manta kuda January nunchi manam vipreetamaina corona fever to bhayapadutu unnam. Corona kante kuda bhayam chala pramadakaramaindi. Aithe ee corona nunchi corona vachina kuda daniki vetirekanga fight cheyali ante em cheyali anedi ivalti tips dwara manam telusukundam. Chala mandilo roga nirodhaka shakti chala takkuvaga untundi. Ippudu varshakalam vastundi tarvata manam chusukunnatlayite chalikalam vastundi. So ee time lo seasonal ga manaku enno rakala vyadhulu prabala avakasalu chala ekkuvaga unnai. Aithe corona ki vache fever ki nu seasonal wise ga vache fever ki nu chala tedalu gamaninchalsina avasaram undi. Alage mana roga నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికి మనం చేయవలసిందల్లా రెగ్యులర్గా మన జీవన శైలిలో భాగంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అలాగే మన ఆహార పదార్థాలు తీసుకునే క్రమంలో కొన్ని నియమాలు పాటించాలి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, మాంసకృతులు, అలాగే విటమిన్ సి, డి విటమిన్ తక్కువగా కాకుండా చూసుకోవడం, అలాగే మానసిక ప్రశాంతత, యోగా, ధ్యానం ఇవన్నీ కూడా చేయడం వల్ల మనం మానసికంగా అలాగే శారీరకంగా చాలా దృఢంగా ఉంటాం. ఈ విధంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనలో నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవడం ఇంకొక భాగం. ఇవన్నీ కూడా కలగలిపి ఒకవేళ కరోనా వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మనకు కరోనా నుంచి దాని వల్ల వచ్చే నష్ట నివారణ చర్యలు చాలా తక్కువగా ఉండే విధంగా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా కరోనా వచ్చేస్తుందేమో వస్తుందేమో అని భయపడడం మానేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ఎస్ఎంఎస్ విధానాన్ని పాటించడం మనందరికీ తెలిసిందే. శానిటైజేషన్, మాస్క్, అలాగే సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటిస్తూనే మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నట్లయితే కరోనా బారిన పడకుండా కరోనా వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా మనకు శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించి మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి.